ఢిల్లీ లికర్ స్కామ్ కేసులో 2 గంటలుగా ఎమ్మెల్సీ కవిత స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్నారు సీబీఐ అధికారులు మహిళా అధికారులతో కూడిన సీబీఐ టీం ఆమె నుంచి వివరాలు సేకరిస్తున్నారు 160 సిఆర్పిసి కింద నోటీసులు ఇచ్చిన సీబీఐ అధికారులు కవిత స్టేట్మెంట్ ను రికార్డ్ చేస్తున్నారు వీడియో రికార్డింగ్ కూడా నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది అమిత్ అరోరా రిమాండ్ రిపోర్ట్ లో ఈడీ కవిత పేరు ప్రస్తావించిన తర్వాత సీబీఐ కవితకు నోటీస్ ఇచ్చింది నిందితులైన బోయిన్పల్లి అభిషేక్ రావు అరుణ్ రామచంద్ర పిళ్ళై ఇండో స్పిరిట్ ఎండి సమీర్ మహేంద్ర స్టేట్మెంట్ ఆధారంగా కవితను సీబీఐ అధికారులు ప్రశ్నిస్తున్నట్టు తెలుస్తోంది ఇక లీగల్ ఎక్స్‌పర్ట్స్ సమక్షంలో స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్నారు సీబీఐ అధికారులు ఇక ఢిల్లీ లికర్ స్కామ్ ఏంటి ఎమ్మెల్సీ కవితకు సంబంధం ఏంటి అనేది ఆసక్తికరంగా మారింది ఈ దేశ రాజధాని ఢిల్లీలో అమల్లోకి వచ్చిన లికర్ పాలసీలో స్కామ్ జరిగిందని ఢిల్లీ చీఫ్ సెక్రటరీ లెఫ్టినెంట్ గవర్నర్ కు రిపోర్ట్ ఇచ్చారు సిఎస్ రిపోర్ట్ ఆధారంగా ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ లికర్ పాలసీపై సీబీఐ విచారణకు ఆదేశించారు దీంతో 16 మందితో ఎఫ్ఐఆర్ నమోదు చేసింది సీబీఐ తర్వాత విచారణలో భాగంగా హైదరాబాద్ కు చెందిన బోయిన్పల్లి అభిషేక్ రావును అరెస్ట్ చేసి విచారించింది రాబిన్ డిస్ట్రిక్ట్ డైరెక్టర్ రామచంద్ర పిళ్ళైని కూడా ప్రశ్నించింది సీబీఐ అయితే వీళ్ళందరూ భాగంగా ఉన్న సౌత్ గ్రూపే ఢిల్లీ లికర్ పాలసీ తయారీలో కీలక పాత్ర పోషించారు అనేది ప్రధాన ఆరోపణ ఆ లికర్ పాలసీ తయారీ వెనుక అక్రమ సంపాదన పొందాలనే కుట్ర ఉందని ఆరోపిస్తున్నాయి దర్యాప్తు సంస్థలు సీబీఐ అరెస్ట్ చేసిన బోయిన్పల్లి అభిషేక్ రావు ఎమ్మెల్సీ కవితకు అత్యంత సన్నిహితుడుగా చెప్తూ ఉన్నారు అతను రామచంద్ర పిళ్ళై స్టేట్మెంట్ ఆధారంగా కవితకు సీబీఐ నోటీసులు ఇచ్చి వివరాలు సేకరిస్తున్నట్టు తెలుస్తోంది ఢిల్లీ లికర్ స్కామ్ కేసులో అమిత్ అరోరా రిమాండ్ రిపోర్ట్లో ఎమ్మెల్సీ కవిత పేరును ప్రస్తావించారు ఈడీ అధికారులు ఆమ్ ఆద్మీ పార్టీకి కమిషన్ల కోసమే ఢిల్లీ లికర్ పాలసీలో అత్యధికంగా మార్జిన్ పెట్టారని ఆరోపించారు ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున విజయ్ నాయర్ 100 కోట్ల ముడుపులు తీసుకున్నట్టు చెప్పారు విజయ్ నాయర్ కు సౌత్ గ్రూప్ నుంచి 100 కోట్లు అందాయని సౌత్ గ్రూప్ లో ఎమ్మెల్సీ కవిత ఏపీ వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు శరత్ రెడ్డి ఉన్నారని ఈడీ తెలిపింది 2021 డిసెంబర్ నుంచి ఈ ఏడాది ఆగస్టు వరకు కవిత 10 ఫోన్లు మార్చారని అమిత్ అరోరా రిమాండ్ రిపోర్ట్ లో ఈడీ అధికారులు ప్రస్తావించారు సిబిఐ తొలి చార్జ్షీట్ లో కవితకు అత్యంత సన్నిహితుడుగా చెప్తున్న బోయిన్పల్లి అభిషేక్ రావును నిందితుడుగా చేర్చారు ఆ తర్వాత రామచంద్ర పిళ్ళై అభిషేక్ రావు ఇచ్చిన వివరాల ఆధారంగా కవితకు నోటీసులు ఇచ్చి వివరాలు సేకరిస్తున్నారు సిబిఐ అధికారులు డీటెయిల్స్ శివాన్ అడిగి తెలుసుకుందాం యా శివ 2 గంటలుగా అయితే కవిత ఇంట్లో సిబిఐ అధికారుల టీమ్ విచారణ చేస్తోంది ఏంటి అప్డేట్స్ అవును సౌమ్య ఎగ్జాక్ట్ టైం 11 o'clock వాళ్ళు టైం తీసుకున్నారు టైం ఒక్క సెకండ్ కూడా వెయిట్ చేయకుండా టైం టు టైం వాళ్ళు ఎంట్రీ అయ్యిండు ప్లస్ ప్రాసెసింగ్ కార్యక్రమం కూడా టైం టు టైం స్టార్ట్ అయింది అప్పటికే 10 నిమిషాల ముందే వాళ్ళు చేరుకున్నారు కాబట్టి కింద వాళ్ళకి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన రూమ్ లో వాళ్ళు కూడా ఏర్పాటు చేస్తున్నారు కొన్ని వచ్చిన తర్వాత వీడియో రికార్డింగ్ ముఖ్యంగా ఈ సాక్ష్యాలైనా లేకపోతే ఏదైనా విచారణ చేపట్టినా కూడా సిబిఐ ఈడీ వాళ్ళు విత్ వీడియో రికార్డింగ్ చేస్తారు కాబట్టి వాళ్ళు కూడా ఒక 10 నిమిషాలు అన్ని సెటప్ చేసుకొని స్టార్ట్ చేసిన ప్రోగ్రామ్ స్టార్ట్ చేసిండ్రు విచారణ నడుస్తుంది 2 అవర్స్ అయింది ఆ రూమ్ లోకి ఎవరిని ఫోన్ ఇవ్వట్లేదు ఆ రూమ్ లో వాళ్ళు ఎవరిని కూడా బయటకు రానివ్వలేదు వాళ్ళు టీ అయినా స్నాక్స్ అయినా రూమ్ లోకి తెప్పించుకోవాలని చెప్తున్నారు మొత్తం 6 ఆఫీసర్ ఉన్నారని చెప్తున్నారు లోపల 5 మంది జెంట్స్ ఒక మహిళా అధికారిని మొత్తం 6 మంది ఉన్నారు విత్ ఒక అడ్వకేట్ ఉన్నారు అడ్వకేట్ కవిత తరఫున అడ్వకేట్ అయినా నిన్న మొన్న అంతకుముందు 3 రోజులు కవిత కేసీఆర్ సమక్షంలో ఉన్న లీగల్ టీమ్ సభ్యుడైనా ఆయన వీళ్ళకన్నా ముందు సిబిఐ ఆఫీసర్ల కన్నా ముందు కవిత ఇంటికి చేరుకున్నారు ఆయన సమక్షంలోనే ప్రస్తుతం ఇదంతా జరుగుతుంది కవితను క్వశ్చన్ చేసినప్పుడు లేదా కవిత నుంచి స్టేట్మెంట్ రికార్డ్ చేసినప్పుడు న్యాయవాది సమక్షంలో రికార్డ్ చేయాలని ఆప్షన్ తీసుకున్నారు కవిత అందులో భాగంగానే న్యాయవాది సమక్షంలోనే సిబిఐ కవిత స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్నట్లుగా కనిపిస్తుంది స్టేట్మెంట్ రికార్డ్ చేయడం అంటే 5-10 నిమిషాల కన్నా ఎక్కువ టైం పట్టదు సౌమ్య కానీ సిబిఐ స్టేట్మెంట్ రికార్డ్ చేసినా క్వశ్చన్ చేసినా ఏం చేసినా కూడా ఒక పద్ధతి ప్రకారం ఒక ప్రాసెస్ ఉంటుంది వాళ్ళకి దాన్ని ఫాలో అవుతూ ఉంటారు ప్రతి ఇష్యూను వాళ్ళ దగ్గర ఉన్న ఆధారాలు బేస్ చేసుకొని క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు చాలా సబ్సిక్వెన్స్ క్వశ్చన్స్ చాలా వస్తుంటాయి ఫోన్లు ఉన్నాయంటే చూపించాల్సి వస్తుంది ఫోన్లు లేవంటే ఎక్కడ పోయినది చెప్పాల్సి వస్తుంది అసలు ఆయన అమిత్ అరోరా ఇట్లా రిమాండ్ రిపోర్ట్ కదా మెయిన్
ఆయన రిపోర్ట్ లోనే ఫోన్లు ధ్వంసం చేసినట్టుగా సిమ్ కార్డ్ రెండు వాడినట్టుగా 9 నెలల్లో 10 ఫోన్లు ధ్వంసం చేసినట్టుగా సమాచారాన్ని ధ్వంసం చేసినట్టుగా రిమైండ్ రిపోర్ట్ లో ఉంది కాబట్టి దానికి సంబంధించిన పూర్తి సమాచారం అసలు ఢిల్లీ లిక్కర్ పాలసీని తెలంగాణ లిక్కర్ పాలసీకి దగ్గరగా చేంజ్ చేసిన టైంలో కవిత ప్లస్ రామచంద్ర పిల్ల శరచంద్ర రెడ్డి వీళ్ళు ముగ్గురు ఈ సౌత్ టీము ఈ సౌత్ గ్రూప్ మెయిన్ పాత్ర ప్రధానమైన పాత్ర పోషించారు ఢిల్లీలో ఒక హోటల్లో పలుసార్లు మీటింగులు జరిగినాయి ఆ మీటింగ్ కు ఎమ్మెల్సీ కవిత అటెండ్ అయ్యారు అనేది ఆరోపణలు ఇప్పటిదాకా ఉన్నాయి కానీ వీళ్ళ దగ్గర ఆధారాలు ముందలు పెట్టి సిబిఐ ఎప్పుడైనా సరే ఎవరిని స్టేట్మెంట్ తీసుకున్నా ఎవరు ఎవరిని క్వశ్చన్ చేసినా ఆధారాలతో సహా ముందలు పెట్టుకొని దానికి సంబంధించిన రిలేటెడ్ అడిగి వాళ్ళ దగ్గర నుంచి సమాచారం సేకరించడం ఇంకా నడుస్తా ఉంది బహుశా ఇంకొక 3-4 అవర్స్ ఈ ప్రోగ్రామ్ ఈ కార్యక్రమం జరిగే అవకాశం కనిపిస్తుంది సిబిఐ ఆఫీసర్లు వచ్చింది 6 మందే కానీ వాళ్ళు 6 మంది 6 కోణాల్లో ప్రశ్నలు వేయడము లేకపోతే 6 కోణాల్లో వాళ్ళ సమాచారం స్టేట్మెంట్స్ ను రికార్డ్ చేయడం ఇదంతా కూడా సిబిఐ విచారణలో రెగ్యులర్ గా జరిగే ప్రక్రియ వాళ్ళతో పాటు వాళ్ళు చాలా డాక్యుమెంట్స్ తీసుకొచ్చినట్లుగా చెప్తున్నారు గతంలో ఈ ఢిల్లీ లిక్కర్ కేసులో మిగతా నిందితులు ఇప్పటికి ఆల్రెడీ జైలులో ఉన్న వారు ఉన్నారు రిమాండ్ లో ఉన్న వాళ్ళు ఉన్నారు వాళ్ళను కస్టడీకి తీసుకొని సిబిఐ ఈడీ విచారించారు వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన సమాచారం ప్లస్ వాళ్ళ కార్యాలయాల మీద వాళ్ళ ఇంటి మీద రైడ్స్ చేసినప్పుడు అక్కడ దొరికిన సమాచారం చాలా డాక్యుమెంట్స్ హార్డ్ డిస్కులు ఇట్లాంటివన్నీ కూడా వాళ్ళు ఆల్రెడీ హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు అభిషేక్ ఆఫీస్ మీద ఇంటి మీద సోదాలు జరిగినప్పుడు కానీ రామచంద్ర పిల్లై వాళ్ళ కార్యాలయం మీద శరత్చంద్రారెడ్డి సంబంధించిన కార్యాలయం బుచ్చిబాబు మెయిన్ గా బుచ్చిబాబు పెద్ద పెద్ద వాళ్ళు అందరు కూడా ఆయన అకౌంటెంట్ ఆయన చార్టర్డ్ అకౌంటెంట్ గా పనిచేస్తున్నారు కవితకు సంబంధించిన వ్యాపారంలో కూడా బుచ్చిబాబు గోరండ బుచ్చిబాబు ఆయన సీఏగా వ్యవహరిస్తున్నారు ఆయన దగ్గర నుంచి చాలా సమాచారం దొరికింది ముందు ఫస్ట్ హైదరాబాద్ లో ఆయన ఇంటి మీదనే సోదాలు చేసింది అప్పుడు ఈ సమాచారాన్ని కూడా బేస్ చేసుకుని కవిత క్వశ్చన్స్ తయారు చేసుకోవడం లేకపోతే సక్సెస్ క్వశ్చన్స్ వేయడం అప్పటికప్పుడు ఆమె ఎపినాల్లో అనుమానాలు వస్తే నివృత్తి చేసుకోవడం ఇట్లాంటివన్నీ కూడా చాలా యాంగిల్స్ లో సిబిఐ సమాచారాన్ని సేకరించే ప్రయత్నం చేస్తున్నట్టుగా కనిపిస్తుంది సిబిఐ ఆఫీసర్లు ఒక డిఫరెంట్ సిబిఐ ఆఫీసర్ల కోసం సపరేట్ గా లంచ్ తీసుకుపోయినారు లోపలికి సౌమ్య బిర్యానీ తీసుకొని పోతే వాళ్ళు దాన్ని డినై చేసినారు సిబిఐ ఆఫీసర్లు వాళ్ళు మా వాళ్ళకి సంబంధించిన లంచ్ మేమే తెచ్చుకుంటాం మీరు లంచ్ పెట్టొద్దని అట్లాంటి పకడ్బందీ ఏర్పాటుతో సిబిఐ ఆఫీసర్లు ఇక్కడ కవిత ఎంత పకడ్బందీగా లీగల్ టీమ్ తో చాలా సార్లు సమావేశమై సీఎం కేసీఆర్ సమక్షంలో సిబిఐ క్వశ్చన్స్ సిబిఐ యాంగిల్ లో సిబిఐ ఎలాంటి క్వశ్చన్ చేయొచ్చు వాళ్ళకు ఎలాంటి ఆన్సర్ చేయాలి ముఖ్యంగా సిబిఐ ఈడి ఇద్దరికి దొరకకుండా ఇద్దరికి ఎందుకంటే ఇద్దరికి చిన్న తాడు దొరికితే వాళ్ళు సమాచారాన్ని ఎక్కడికో తీసుకుపోతారు కాబట్టి అట్లా ఎక్కడ కూడా దొరకకుండా అమిత్ అరోరా రిమాండ్ రిపోర్ట్ లో ఈమె పేరు ప్రస్తావించడం కానీ తర్వాత ఫోన్లు ధ్వంసం చేశారన్న సమాచారం కావచ్చు 9 నెలల్లో 10 ఫోన్లు ధ్వంసం చేశారని ఫోన్లు సేమ్ డే సెప్టెంబర్ 1, 2021 నాడు ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో నిందితులుగా ఉన్న వాళ్ళు ప్రస్తుతం రిమాండ్ లో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ వ్యవహారం అంతా కూడా ఈ సౌత్ గ్రూప్ తరఫున 100 కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్ ఒకటి జరిగింది ఆ 100 కోట్లు ఆపు లేదు నేతలకు సిసోడియా కావచ్చు కేజ్రీవాల్ కావచ్చు ఎవరికైనా కావచ్చు ఆపుకు సంబంధించిన నేతలకు విజయనగర్ ద్వారా అందించే ప్రయత్నం చేసిండ్రు ఫస్ట్ లీగల్ పాలసీ ఈ లిక్కర్ పాలసీ చేంజ్ చేసినప్పుడు లిక్కర్ పాలసీని అనుకూలంగా వీళ్ళకి అనుకూలంగా మార్చాలి అది గవర్నమెంట్ పాలసీకి వెళ్ళి ప్రైవేట్ పాలసీకి మారుతున్నప్పుడు వీళ్ళు చాలా సమావేశాలు చేసింది కాబట్టి అందులో ప్రక్రియలో భాగంగా 100 కోట్ల రూపాయలు విజయనగర్ ద్వారా ఆపుకు చేరవేసిండ్రు ఆల్రెడీ చేరవేసిండ్రు అనేది ఈడీ దగ్గర ఉన్న ప్రాథమిక సమాచారం దానికి సంబంధించిన ఆధారాలు ఏమున్నాయి వీళ్ళు తీసుకున్న డాక్యుమెంట్స్ ఏమున్నాయి అనేది కూడా ఇప్పుడు ఈ విచారణలో ఇప్పుడు స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్న టైంలో ఏ స్టేట్మెంట్ అంటే ఆ స్టేట్మెంట్ కాకుండా దానికి అనుగుణమైన స్టేట్మెంట్ ఆధారాలు ఉన్నాయి కాబట్టి దాని ముందలు పెట్టి ఆ స్టేట్మెంట్ ఒక్కొక్క డాక్యుమెంట్ ఆధారంగా స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్నట్లయితే మనకు కనిపిస్తుంది ఒక 3-4 అవర్స్ టైం పట్టే అవకాశం ఉంది సౌమ్య ఇప్పుడు ఈ పూర్తి ప్రక్రియ అయిపోయేందుకు ఈ స్టేట్మెంట్ చాలా చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ సిబిఐ ఏం స్టెప్ తీసుకుంటుంది ఎమ్మెల్సీ కవిత విషయంలో ఎట్లాంటి స్టెప్ తీసుకోవాల్సి వస్తుంది ఇవన్నీ కూడా ఈ స్టేట్మెంట్ డిపెండ్ అయి ఉంటాయి కానీ శివ ఫోన్లు మార్చడం ఫోన్లు ధ్వంసం చేయడం చేశారని ఆధారాలు బయటకు వచ్చాయి అండ్ ఎక్స్పర్ట్స్ సిబిఐ క్వశ్చన్స్ ఎలా వేయొచ్చు ఎలా ఆన్సర్ చేయాలి ఇదంతా ప్రిపరేషన్ ఎందుకు నిజంగా ఇన్వాల్వ్మెంట్ లేకపోతే ఏమంటున్నారు రాజకీయ పరంగా ఎలాంటి చర్చ నడుస్తుంది ఎగ్జాక్ట్లీ సౌమ్య నిజాన్ని కూడా అసలు ఒక క్రైమ్ జరిగింది లేకపోతే ఒక కుట్ర జరిగింది లిక్కర్ పాలసీ ఒక కుట్ర లేకపోతే ఒక మనీ లాండరింగ్ ఇలాంటి ఇష్యూస్ జరిగినప్పుడు సంబంధమే లేకపోతే అసలు ఈ లీగల్ టీమ్ తో సలహాలు తీసుకోవడం అవసరం ఉండదు ఓపెన్ గా జరిగింది జరిగినట్టుగా తెలియంది తెలియనట్టుగా తను తెలిసింది తెలిసినట్టుగా చెప్తే అయిపోయింది కదా ఈ ఇన్ని దఫాలుగా సీఎం కేసీఆర్
స్పెషల్ గా కన్సల్టేషన్ చేసి లీగల్ టీమ్ ను ప్రగతి భవన్ పిలిపించి ఆ టైం లో కవితను కూడా అక్కడికి పిలిపించుకొని అసలు ఇష్యూలో సిబిఐ పాత్ర ఏంది, సిబిఐ ఎవర్ని ఎక్వైర్ చేసింది, అసలు ఇదంతా టోటల్ గా ఇదొక కవితను ప్రిపేర్ చేసే పని, సిబిఐ యాంగిల్ లో కవితను ప్రిపేర్ చేసే పని ఎందుకు చేసిందనే చర్చ నిజంగా పొలిటికల్ సర్కిల్ లో ఉంది, తెలంగాణ సమాజంలో ఉంది ఆ చర్చ. సంబంధం లేనప్పుడు మనం చాలా కేసుల్లో చూస్తూ ఉంటాం, ఏదైనా సంబంధం లేని విషయం సంబంధం లేని వ్యక్తులను పోలీసులు వాళ్ళు కస్టడీలోకి తీసుకున్నప్పుడు సంబంధం లేదని వాళ్ళని బయటకు పంపించే సందర్భాలు చాలా ఉంటాయి. కానీ కవిత మాత్రం తనకు సంబంధం లేదంటూనే ఈ లీగల్ టీంలతో సమావేశాలు వరుస సమావేశాలు నిర్వహించడం ఏంటి, అసలు వాళ్ళ దగ్గర సిబిఐ నుంచి ఎట్లాంటి క్వశ్చన్స్ వస్తాయి, ఎట్లా ఆన్సర్ చేయాలి, నెక్స్ట్ ఇరుక్కోకుండా ఉండాలంటే ఎట్లా సమాధానం చెప్పాలి, ఇట్లాంటి ప్రిపరేషన్ అంతా ఎందుకు, ఇదంతా ప్రిపరేషన్ అవసరం లేదు కదా ఢిల్లీ లీగల్ స్కామ్ తో సంబంధం లేనప్పుడు అన్న తెలిసి జరిగింది. కానీ ఈ మధ్యకాలంలో సౌమ్య ఈ నాలుగైదు రోజుల డిఫరెన్స్ లో నోటీస్ వచ్చిన తర్వాత సెకండ్ తారీఖు నాడు, ఈ మంత్ సెకండ్ తారీఖు నాడు ఫస్ట్ ఈ 160 సిపిఆర్సీ ప్రకారం నోటీస్ ఇచ్చారు మీ దగ్గర నుంచి మేము వాంగ్మూలం తీసుకోవాలనుకున్నాం, స్టేట్మెంట్ తీసుకోవాలని. కానీ ఇప్పటిదాకా కవిత ఈడీ రిమాండ్ రిపోర్ట్ లో ఉన్న అంశాలకు కానీ లేకపోతే ఢిల్లీ లీకర్ స్కామ్ లో ఉన్న అనేక అనుమానాలకు ఇక్కడ కూడా సమాధానం చెప్పలేదు, కేవలం పొలిటికల్ కౌంటర్స్ మాత్రమే ఇస్తూ వస్తున్నారు. ఇది కావాలని కేంద్ర ప్రభుత్వం టార్గెట్ చేస్తూ ఉంది, సీఎం కేసీఆర్ ఇబ్బంది పెట్టాలని చేస్తున్నారు, బీఆర్ఎస్ పార్టీకి వాళ్ళు గడగడ వణుకుతున్నారు, ఇట్లాంటి స్టేట్మెంట్ పొలిటికల్ స్టేట్మెంట్ మాత్రమే కవిత ఇస్తూ వచ్చింది. ఇప్పటిదాకా కూడా నిన్న మొన్న అక్కడక్కడ మాట్లాడిన సందర్భాల్లో కూడా కేవలం పొలిటికల్ కౌంటర్స్ పొలిటికల్ స్టేట్మెంట్స్ మాత్రమే కవిత ఇవ్వగలిగినారు. కానీ అసలు ఢిల్లీ లీకర్ క్యాంప్ లో అప్పుడు ఆరోపణలు వచ్చినప్పుడు నాకు సంబంధం ఏం లేదని చెప్పినారు. కానీ తర్వాత మారిన పరిణామాలు ఈమె సన్నిహితులను సిబిఐ అరెస్ట్ చేయడము, ఈడీ అరెస్ట్ చేయడము, వాళ్ళను రిమాండ్ చేయడము, కోర్టు పర్మిషన్ తో కస్టడీలో తీసుకొని విచారణ చేయడము, ఇవన్నీ చేసిన తర్వాత కవిత పరిశీలన కూడా చాలా చేంజ్ కనిపించినట్టు క్లియర్ గా కనిపించింది. జైలుకైనా పోతాం, అవసరమైతే జైల్లో వేస్తారు, ఇంతకన్నా ఇంకెక్కువ ఎక్కువ వేయలేరు కదా, ఇదే కదా ఫైనల్ జైలుకి వేయడం కదా, తప్ప ఇంకేం చేయలేరు కదా అంటే లీగల్ టీమ్ తో మాట్లాడినప్పుడు అన్ని యాంగిల్స్ తో ప్రిపేర్ అయినప్పుడు బహుశా ఈ విషయంలో ఒకవేళ తప్పించుకునే అవకాశం లేకపోతే విషయంలో సిబిఐ లేదా ఈడీ వాళ్ళ యాంగిల్ లో ప్రిపేర్ అయినా కూడా అనేక అంశాల్లో ఇంకా వాళ్ళు లోతుగా విచారం చేస్తారు. ఈ యొక్క ఈ రోజు ఒక స్టేట్మెంట్ తో ఈ వ్యవహారం అయిపోదన్న విషయం కూడా కవిత వాళ్ళ సన్నిహితులతో ఈ మధ్యకాలంలో ప్రస్తావించారు. ఇది చాలా రోజులు నడుస్తుంది స్టోరీ, చాలా రోజులు ఉంటది, అంటే ఈ విషయం ఇంతటితో అయిపోదు, ఈ కథ ఇంకా చాలా ముద్దల ఇంకా చాలా డీప్ గా సిబిఐ కానీ ఈడీ కానీ విచారణ చేస్తుందని చేస్తారని మానసికంగా ఆల్రెడీ కవిత ప్రిపేర్ అయ్యారు. ప్లస్ ఈ ఫోన్ల విషయంలో ఇట్లాంటి అనేక ఆరోపణల విషయంలో పొలిటికల్ యాంగిల్ లోనే ప్రిపేర్ అయినట్టు కనిపిస్తుంది తప్ప అసలు డీప్ గా వీళ్ళు అడిగే క్వశ్చన్స్ కానీ వీళ్ళ దగ్గర ఉన్న ఆధారాలు ఏంది, ఇప్పటికే పోలీస్ కస్టడీకి ఇప్పటికే చాలా సార్లు కోర్టు పర్మిషన్ తో కస్టడీకి తీసుకున్న ఈ ఢిల్లీ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వాళ్ళు, నిందితులుగా ఉన్న వాళ్ళు, వాళ్ళు చెప్పిన యాంగిల్ ఏంది, ఇవన్నీ కూడా బయటకు తెలియవు. నిజానికి మీడియా కొన్ని కవర్ చేయగలిగింది వాటి యాంగిల్ లో ప్రిపేర్ అయినారు. కానీ ఇప్పుడు ఈ ఎంక్వైరీలో అన్ని డాక్యుమెంట్ బేస్డ్, వీళ్ళ దగ్గర సోదాల్లో దొరికిన డాక్యుమెంట్ కావచ్చు, వాళ్ళ దగ్గర ఫోన్ రికార్డ్స్ ఏమైనా ఉండొచ్చు, వీడియోలు ఉండొచ్చు, హోటల్స్ లో సమావేశాలు జరిగినప్పుడు, ఇలాంటి చాలా ఆధారాలతో వాళ్ళు ఇప్పుడు ప్రస్తుతం సిబిఐ ఆఫీసర్లు కవిత ఇంటికి వచ్చినట్టుగా మనకు సమాచారం ఉంది. ఓకే శివ, థ్యాంక్ యూ.